ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఒక పీడకల రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన హడావిడిలో పడి నలభై రెండు ఏళ్ల నాటి ఎమర్జెన్సీ గురించి దేశం మర్చిపోయినట్లు కనిపిస్తోంది అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే లక్ష మందికి పైగా ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో మగ్గారు అప్పటి అరాచకాలు అకృత్యాలు బయటపెట్టకుండా మీడియా గొంతు నొక్కారు ఉన్నతాధికారులు ఇషారాజ్యంగా చలాయించుకున్నారు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ సర్వం తానే చక్రం తిప్పారు అడ్డు ఆపులేని అధికారం చలాయించారు ఆయన అండ చూసుకుని ఆయన ఆదేశాలను తలదాల్చి ఉన్నతాధికారులు చెలరేగిపోయారు మాట కాదన్న వారిని కటగడాల వెనక్కొనెట్టారు రాజ్యాంగేతర శక్తిగా సంజయ్ గాంధీ విశృంఖల విహారం చేసిన ఆనాటి రోజులు ఈనాటికి భారతీయుల్ని వెన్నాడుతున్న పీడకళలు అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న కాలం న్యాయ వ్యవస్థ పాలిట పెనుశాపంగా పరిణమించింది న్యాయమూర్తులే సాగిపడే రీతిలో ఈ వ్యవస్థను తల్లి కొడుకులు భయభ్రాంతులకు చేశారు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసి అధికారం పార్లమెంటుకు ఉందని తీర్పు చెప్పే స్థాయిలో ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చింది అత్యవసర పరిస్థితి విధించడానికి సైతం న్యాయ వ్యవస్థ సమర్థించాల్సి వచ్చింది ఒకే ఒక న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ కన్నా మాత్రం భిన్నమైన తీర్పు చెప్పారు దాంతో ఆయన నాటి ప్రభుత్వం పక్కన పెట్టింది న్యాయంగా తక్కాల్సిన పదోన్నతికి మోకాలడ్డింది ఆయన అవమానించింది ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇందిరాగాంధీని ఆమె తానుడు సంజయ్ గాంధీని చితు చిత్తుగా ఓడించి గట్టి గుణపాఠం నేర్పారు అత్యవసర పరిస్థితిని సమర్థిస్తూ అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు కొంతవరకు భాంగం వాటిలింది న్యాయ వ్యవస్థ విమర్శలకు గురైంది అందువల్ల అప్పటి ఆ పట్ల విచారం వ్యక్తపరుస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఆమోదిస్తే బాగుండేదని ప్రజాస్వామ్యవాదులు అభిలషించారు అది కాకపోయినా కనీసం మరేదైనా దిద్దుబాటు చర్య తీసుకోవాల్సి ఉందని వారు భావించారు సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పుడున్న న్యాయమూర్తులంతా ఉదారవాదులే గొప్ప న్యాయకోవిధులే విశాల హృదయం కలిగిన న్యాయమూర్తులు దీని మీద ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిదేమో చరిత్రగతిలో ఒక పొరపాటు దొరికిపోయింది దాన్ని చక్కదిద్దలేకపోయినా దాని దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తే తప్పేం లేదు అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న కాలం భారతదేశానికి అందయోగం ఆ చీకటి రోజుల్లో జీవించే హక్కును సైతం అటకెక్కించారని నాటి అటార్నీ జనరల్ నీరేండే అప్పట్లోనే న్యాయస్థానంలో వాదించారు అప్పట్లో ఢిల్లీలోని న్యాయవాదులు నోరు విప్పాలంటేనే భయపడేవారు కానీ ఆ కాలంలోనూ కొంతమంది ధైర్యంగా వ్యవహరించారు కులదీప్ నయ్యర్ను నిర్బంధించడానికి సవాలు చేస్తూ ఆమె ఆయన భార్య హెబియస్ కార్పన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ముంబైకి చెందిన సోలీ సోరాబ్జీ ఢిల్లీకి చెందిన విఎం తార్కుండే వంటి న్యాయవాదులు వాళ్ళ తరఫున వాదించారు జస్టిస్ ఎస్ రంగరాజన్ జస్టిస్ ఆర్ఎన్ అగర్వాల్తో కూడిన న్యాయపీఠం కులదీపయ్య విడుదలకు ఆదేశించింది ఆ తీర్పు వివరించినందుకు న్యాయమూర్తులు ఇద్దరినీ ఆనాటి ప్రభుత్వం శిక్షించింది జస్టిస్ ఎస్ రంగరాజన్ గౌ గౌతికి బదిలీ చేశారు ఆయన అత్యంత నిష్పక్షపాతంగా వ్యవహరించారు అని ప్రజానీకం ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ఇక జస్టిస్ అగర్వాల్ స్థాయిని తగ్గించి సెషన్స్ కోర్టుకు తిప్పి పంపారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేపట్టినప్పటికీ వారి దేశాదక్షతలు చెక్కుచెదరలేదు భయపక్షపాతాలకు అతీతంగా వారిరువురు స్వతంత్రంగా కర్తవ్య పాలన సాగించారు మీడియా జాగ్రత్త కారణంగా ఈ మధ్యకాలంలో న్యాయమూర్తుల మీద ఒత్తిడి కొంతవరకు తగ్గింది అయినా అధికారంలో ఎవరున్నా సరే న్యాయమూర్తులు స్వేచ్ఛగా పనిచేయగలిగే పరిస్థితులు ఉండాలి అప్పుడే న్యాయ సేవల్ని చక్కగా అందించగలుగుతారు ఇందిరాగాంధీ హయాంలో ముఖ్యంగా ఎమర్జెన్సీ అమల్లో ఉన్న కాలంలో ఆనాటి వాతావరణం ఉండేది కాదు తనకు ఇష్టమైన న్యాయమూర్తుల్ని పైకి లేవనెత్తడం ఇష్టం లేని వారిని పాతాళానికి అనగదొక్కడం అనే ప్రక్రియను ఆమె ప్రారంభించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవికి జస్టిస్ ఏఎన్ రేణు ఎంపిక చేయాలనుకున్న ఆమె జస్టిస్ జేఎం శలత్ జస్టిస్ కెఎస్ హెగ్డే జస్టిస్ ఏఎన్ గ్రోవర్ల వంటి సీనియర్లను కాదని తన పంతం నెగ్గించుకున్నారు ఎలక్షన్ అక్రమాలకు పాల్పడినందుకు న్యాయస్థానం ఆమెను పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించడమే కాకుండా సాధారణ ఎన్నికల్లో పాల్గొనకుండా ఆరేళ్ల పాటు నిషేధం విధించింది ఆ తీర్పును జీర్ణించుకోలేకే ఆమె అత్యవసర పరిస్థితి విధించి చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు న్యాయ వ్యవస్థ పట్ల ప్రజాస్వామిక హక్కుల పట్ల ఆమె చులకన భావానికి నిదర్శనం ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అమల్లో ఉన్న కాలంలో ఇందిరాగాంధీ ఆమె తనయుడు సంజయ్ గాంధీల అరాచకాలు ప్రజాస్వామ్య హితైషులందరినీ తీవ్రంగా బాధించాయి ఆమెను ఓడించి అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఇక మీద ఎమర్జెన్సీ విధించే అవకాశమే లేకుండా రాజ్యాంగాన్ని సవరించింది అంతేకాదు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలేదంటూ జస్టిస్ కన్నా వేరు భిన్నమైన తీర్పుని సంవిధానంగా అంగీకరించింది పార్లమెంటరీ పరిపాలన వ్యవస్థ సజావుగా పనిచేయడానికి న్యాయ వ్యవస్థను ఎవరూ కించపరచకుండా ఉండడానికి దీంతో అవకాశం ఏర్పడింది ఆ మాటకు వస్తే న్యాయ వ్యవస్థ విషయంలో ఏ ప్రభుత్వము ఏ స్థాయిలోనూ జోక్యం చేసుకోకూడదు అప్పుడే న్యాయపాలిత స్వేచ్ఛగా సజావుగా పనిచేయగలుగుతుంది అధికారంలో ఎవరున్నా దీన్ని మరవకూడదు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ నిర్భయంగా నిష్పక్షపాతంగా వ్యవహరించగలదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అత్యవసర పరిస్థితి నాటి అనుభవాల నుంచి నేర్చుకోదగిన అతి ముఖ్యమైన పాఠం ఇది